మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద హుజూరాబాద్లో ఈటల గెలుపు సందర్భంగా బీజేపీ శ్రేణులు బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పతనం మొదలైందని వారు అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందడంతో మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణసంచ కాల్చి సంబరాలు, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రాల మహంకాళి, సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, లక్ష్మణ్, వస్త్రం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ముద్దుబీట ఆశాజ్యోతి ఈటల రాజన్న గారి గెలుపు మన రాష్ట్రానికే కాకుండా మన భారతదేశంలో ఒక దశ దిశ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజు ఈ విజయం వెనుక ప్రతి ఒక్కరిది, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిది. అలాగే ముందుగా హుజూరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ఈ యొక్క ఆశీర్వదించినందరికీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం. నార్సింగి మండల తరఫున మేము ఈ యొక్క కేసీఆర్ గారు ధన అహంకారంకు ఇది సరైన గుణపాఠం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. ప్రజలందరూ ఏకమై ఎంత ధన ప్రవాహం అక్కడ ఏరులై పారినా గాని ఇక్కడ ఈటల రాజేందర్ గారిని ఎన్నుంటూ ఉండి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని 7 సార్లు ఇప్పుడు ఇంకా ముందుకు 6 సార్లు గెలిచినటువంటి ఒక మహానుభావుని మళ్ళా 7వ సారి ఆయన వెంటనే ఉండి ఆయనకు సొంతం పట్టిరు. ఇది 2023లో కేసీఆర్ గారికి చెంపపెట్టుగా అని మేము భావిస్తా ఉన్నాం. రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయమని మేము అనుకుంటా ఉన్నాం. బిడ్డ మీరు హరీష్ గారు ఎక్కడున్నా గానీ ఎక్కడ బై ఎలక్షన్ వస్తే అక్కడ మీరు వెళ్తా ఉన్నారు. అక్కడ 6,000 నుంచి మొదలుకొని 10,000 వరకు డబ్బులు పంచితే వారు తీసుకున్నారు. ఎక్కడ అయ్యానో అక్కడ ప్రజలందరూ, అక్కడ హుజూరాబాద్ బిడ్డలందరూ ఐకమత్యం తోటి ఉండి తగిన గుణపాఠం కేసీఆర్ గారికి, అలాగే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర సమితి అందరికీ గుణపాఠం చెప్పినారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక ముందు కేసీఆర్ గారు మీరు జాగ్రత్తగా ఈ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏ హామీని కూడా వదిలిపెట్టము. మీరు దళిత బంధు ఇస్తామని చెప్పారు, ఆ దళిత బంధును ఖచ్చితంగా ఇప్పించే వరకు కూడా మేము మీ ప్రజల పక్షాన, దళితుల పక్షాన, అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈటల రాజేందర్కు మద్దతుగా నిలబడి ఈ రోజు ఎలక్షన్లలో అఖండ విజయాన్ని సాధించి పెట్టినాం. ఈ రోజు ఆత్మ గౌరవానికి, అహంకారానికి మధ్య ఈ రోజు ఈటల రాజేందర్ గారు విజయం సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు మరియు తెలంగాణ వ్యాప్తంగా అందరు ప్రజలు హర్షిస్తున్నారు. గత 6 నెలల నుంచి హుజూరాబాద్ లో మకాం వేసిన హరీష్ రావుకు చెంప చెట్టులాగా హరీష్ రావుకు అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలతోనే వాళ్ళకి అక్షంతలు పడే విధంగా చేసినటువంటి ప్రజలు మరియు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.